హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ వింగ్ పీస్తో కబాబ్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలనో చూస్తామా? మరి ముందుగా చికెన్ తీసుకున్నామండి, వింగ్ పీస్ తీసుకున్నాము. అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటాం, పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర, కలర్ పౌడర్ వచ్చేసి కొద్దిగా అండి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. చిల్లీ ఫ్లెక్స్ కొన్ని వేసానండి, కారానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు, పంటికి తగులుతూ ఉంటే. సాల్ట్ వేసుకుంటాం టేస్ట్కి సరిపడా. ఇప్పుడు వచ్చేసి కబాబ్ మసాలా తీసుకున్నానండి, చికెన్ కబాబ్ మసాలా, అది ఒక 2-3 స్పూన్లు అంతా వేసుకుంటాము. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ నేను మ్యారినేషన్ చేసి ఉంచానండి. మీరు కావాలంటే 10 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు చేసి రేపు కానీ ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మసాలా బాగా పడుతుంది. 1 అవర్ బాగా మ్యారినేషన్ అయ్యిందండి. ఇది వచ్చేసి ఆయిల్ బాగా వేడిగా ఉంది, అందులోకి వేసి ఫ్రై చేసుకుంటాం. ఫ్రై అయింది, ఒకవైపు వచ్చేసి బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకుంటాము. తిప్పుకొని బాగా ఆయిల్ వచ్చేసి చిటపటలు ఆడకుండా సౌండ్ లేకుండా ఉండేంతవరకు బాగా ఫ్రై చేసుకొని మంచిగా తీసుకుంటే మనకి చికెన్ కబాబ్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి వింగ్ పీస్తో. మీరు ట్రై చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వేడివేడిగా వింగ్ పీస్ కబాబ్ రెడీ అయిపోయిందండి. ఇంక ఇవి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేస్తాం. ఓకే వీవర్స్, బాయ్.